అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితి యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. భారత్కు వచ్చిన బంగ్లాదేశ్ ఎంపీ హత్య కేసు సంచలనంగా మారింది. ఆయన్ను ప్రీ ప్లాన్డ్ గా హత్య చేశారు. ఒళ్ళు గగుల్ పొచ్చేలా కిరాతకంగా అంతం చేశారు. అందమైన అమ్మాయితో అపార్ట్మెంట్లోకి పిలిపించి కత్తులతో పొడిచారు. హత్య అనంతరం ఆయన చర్మం వలిచారు. బాడీ పార్ట్స్ను నరికి ప్లాస్టిక్ బ్యాగ్లో ప్యాక్ చేశారు. అసలు ఇంత కిరాతకంగా ఎంపీని ఎందుకు చంపారు? హనీ ట్రాప్తో ఎలా ట్రాప్ చేశారు? ఈ హత్య విషయం ఎలా బయటకొచ్చింది? ఆరేళ్ల బంగ్లాదేశ్ ఎంపీ మహ్మద్ అన్వరుల్ అజీమ్ అన్వర్ చికిత్స కోసం భారత్కు వచ్చారు. మే 12న ఆయన కోల్కతాలోని తన ఫ్రెండ్ గోపాల్ బిస్వాస్ ఇంట్లో బస చేశారు. మరుసటి రోజు ఉదయం ఆయన ఆసుపత్రికి వెళ్ళి వస్తానని, రాత్రి భోజనం కలిసి చేద్దామని చెప్పి వెళ్లారు. కానీ రాత్రైనా తిరిగి రాలేదు. దీంతో అతను 4 రోజుల తర్వాత అంటే ఈ నెల 18న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతను ఉదయం ఎక్కడికి వెళ్లాడు అనే కోణంలో సీసీ కెమెరాలు ఫిల్టర్ చేశారు. ఈ క్రమంలో కోల్కతా టౌన్ హాల్ ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్ను అమెరికాలో ఉండే అక్తరుజామాన్ అనే వ్యక్తి అద్దెకు తీసుకోగా, ఆ అపార్ట్మెంట్లోకి ఎంపీ అన్వర్, అతనితో పాటు ఓ మహిళ, ఇద్దరు పురుషులు వెళ్ళినట్లు గుర్తించారు. ఆ తర్వాత ఒక్కొక్కరు ఆ ఇంటి నుంచి వచ్చినప్పటికీ అన్వర్ మాత్రం తిరిగి రాలేదు. పోలీసులు సీసీ ఫుటేజ్లో ఇవన్నీ గుర్తించి ఆ అపార్ట్మెంట్కు వెళ్లారు. కట్ చేస్తే అక్కడ పోలీసులకు రక్తపు మరకలు కనిపించాయి. ఫోరెన్సిక్ బృందాల డిపార్ట్మెంట్ అక్కడికి చేరుకుని మరిన్ని వివరాలు సేకరించగా, అపార్ట్మెంట్లోకి ఎంపీతో వెళ్లిన మహిళ అతనికి తెలిసినట్లు నిర్ధారణకు వచ్చారు. ముందుగా ఇది హనీ ట్రాప్ గా అనుమానించారు. ఇప్పుడు నిర్ధారణకు వచ్చారు. ఈ కేసు దర్యాప్తు సిఐడి చేపట్టగా ఎంపీ అన్వర్ ను చంపేందుకు ప్లాన్ చేసింది మరెవరో కాదు, అమెరికాలో ఉన్న అతడి స్నేహితుడు అక్తరుజామాన్ అని గుర్తించారు. అతనికి అన్వర్ కు మధ్య పలు విభేదాలు ఉన్నాయని, వాటి కారణంగానే హత్యకు ప్లాన్ చేసి అందులో అమ్మాయిని దింపారు. ఆ అమ్మాయితో వలపుల వల విసిరి అన్వర్ ను అపార్ట్మెంట్ కు రప్పించి హత్య చేశారు. అన్వర్ను అత్యంత పాశవికంగా హత్య చేశారు. గొంతు నులిమి ఆ తర్వాత మృతదేహం పైన చర్మాన్ని ఒలిచి ఎవరు గుర్తుపట్టకుండా ముక్కలు ముక్కలుగా నరికి ప్లాస్టిక్ సంచుల్లో కుక్కేసి వివిధ ప్రదేశాల్లో విసిరేశారు. కొన్ని భాగాలను అపార్ట్మెంట్లోని ఫ్రిడ్జ్లో ఉంచారు. కొద్ది కాలం ఆగి మిగతా అవయవాలను కూడా పడేయాలనుకున్నారు. కాగా ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న జిహాద్ హవల్దార్ను సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి అక్రమంగా చొరబడిన అతడు పేరు మార్చుకుని గుట్టుగా ముంబైలో ఉంటున్నాడు. కాగా ఎంపీ హత్యకై తనకు 5 కోట్ల సుపారీ ఇచ్చారని అన్నాడు. ఇక వలపుల వల విసిరి ఎంపీ హత్యకు కారణమైన అమ్మాయి ఫోటోను కూడా సిఐడి రిలీజ్ చేసింది. నిందితుడు ఇచ్చిన వివరాలతో ఈ కేసులో ఇంకా మరెంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది విచారిస్తున్నారు. మిగతా వారిని కూడా బయటకు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.